హాయ్ ఫ్రెండ్స్ సో తమ్ ఆల్రెడీ చూసే ఉన్నారు కదండి ఈ ధని యాప్లో గేమ్స్ ఆడితే ఇప్పుడైతే రియల్ క్యాష్ వస్తుంది ఐ మీన్ ధని వ్యాలెట్లోకి అయితే అమౌంట్ అయితే వస్తుందనమాట సో ఇంతకుముందు నా పాత వీడియోలో కనుక మీరు చెక్ చేసినట్లయితే ఇంతకుముందు ఇవ్వకపోయేది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ధని క్యాష్ గురించి నేను ఆ వీడియోలో కంప్లీట్గా ఇచ్చాను సో ఇప్పుడు ఏంటంటే ధనీ క్యాష్ అనేది రియల్ క్యాష్గా మీకు ధని వ్యాలెట్లో కూడా వస్తుంది అనమాట ధనీ గేమ్స్ ఆడడానికి సో ఈ విషయం మేబీ చాలామందికి తెలిసే ఉండొచ్చు ఒకవేళ మీకు తెలిసి ఉంటే కనుక ఆల్రెడీ నో ప్రాబ్లం అండి మీరు స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి చెప్తున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ గేమ్కి ఎంత వస్తుంది ఎట్లా వస్తుంది సో పర్ డే ఎంత వస్తుంది సో అదంతా డీటెయిల్స్ నేను ఎట్లా నేను ఎన్ని రోజుల నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను నాకు ఏ విధంగా వచ్చింది ఏ రోజు ఎంతెంత వచ్చింది సో దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఎట్లా ఆడాను ఏంటనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తాదని నేను అనుకుంటున్నాను ఈ గేమ్స్ గురించి ఎస్పెషల్గా సో దయచేసి ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ సో ఇలాంటి అప్డేట్స్ అయితే రెగ్యులర్గా మీకు వస్తూనే ఉంటాయి సో అందుకని బెల్లైకన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఎంతమందికి వీలైతే మందికి ఇది షేర్ అయితే చేయండి సో ఫస్ట్ అయితే దని యాప్ లాగిన్ చేద్దాం అంతకుముందు అయితే ఓన్లీ నెంబర్స్ ఉండేది పాస్వర్డ్ కూడా చేంజ్ చేశారు ఇప్పుడు సో ఆల్ఫాన్యూమర్కి ఉంది లాగిన్ చేసిన తర్వాత మీరు మనీ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత కింద బాటమ్ డెడెన్లోకి వెళ్తే మీకు గేమ్ జోన్ అనేది ఉంటుంది అందరికి తెలిసే ఉండొచ్చు దాంట్లో మనకి పైన మళ్ళీ గేమ్స్ అని క్లిక్ చేస్తే కింద టోటల్గా సిక్స్ గేమ్స్ మనకు ఉంటాయి రైట్ నవ్వు అయితే ప్రతి సిక్స్ గేమ్స్ వరకు ఉన్నాయి ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక ఒకటి రెండు మూడు అట్లా పెంచుకుంటూ వచ్చారు మళ్ళీ సో వన్ బై వన్ గేమ్ ఆడి ఒకసారి చెక్ చేద్దాం మనం ఒకసారి నేను ఫస్ట్ స్పిన్ ఆన్ చేశాను బేసిక్గా ఈ స్పిన్ వీల్స్లో ఇంతకుముందు వచ్చేది స్టార్టింగ్లో నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ అట్లా కానీ ఈ మధ్య నేను ఈ మంత్ స్టార్టింగ్ నుంచి స్టా ఫిఫ్త్ మే నుంచి స్టార్ట్ అయితే చేశాను సో స్పిన్ వీల్లో మాత్రం నాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఐ మీన్ దాన్ని క్యాష్ కానివ్వండి రియల్ క్యాష్ కానివ్వండి నార్మల్ క్యాష్ కావచ్చు రియల్ క్యాష్ కావచ్చు ఏ క్యాష్ కూడా రాలేదు నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆడాను కానీ ఎప్పుడు కూడా రాలేదు అనమాట స్పిన్ వీల్లో సో నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్బాల్ ఒకసారి ఆడ చూద్దాం నా చూడొచ్చు బాస్కెట్బాల్ అనేది చాలా టైం తీసుకుంటుందండి బేసిక్గా గేమ్ అయితే కాకపోతే చాలా బాగుంటుంది నాకైతే నచ్చుతుంది గేమ్ నా నా బెస్ట్ కూడా చూడొచ్చు కాకపోతే ఏంటంటే బెస్ట్ ఇంకా చెయ్యొచ్చు కాకపోతే చెప్పాను కదండి చాలా టైం తీసుకుంటుంది చాలా ఓపిగ్గా స్లోగా కూర్చొని ఒక కాన్సన్ట్రేట్గా ఆడితే దీన్ని ఎంతసేపైనా ఆడుకోవచ్చు అన్న ఫీలింగ్ సో దీంట్లో కూడా వచ్చాయి దీంట్లో అయితే నాకు వచ్చింది ఇంతకుముందు స్పిన్ వీల్లోనైతే రాలేదు కానీ దీంట్లో మాత్రం మనకి క్యాష్ అయితే రావడం జరిగింది రియల్ క్యాష్ మీకు ఎప్పుడైనా సరే గేమ్ అయిపోగానే మీకు ఎప్పుడైతే స్కోర్ వస్తుందో ఆ స్కోర్ పక్కనే మీకు రియల్ క్యాష్ ఎంత వస్తుంది ప్లస్ ధనీ క్యాష్ ఎంత వస్తుంది అనేది కూడా మీకు చాలా క్లారిటీగా మీకు అక్కడ వస్తుంది నేను ఇప్పుడు ఈ గేమ్ అయిపోగానే మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి నా బెస్ట్ చూసారు కదండి వన్ వన్ త్రీ జీరో వన్ సెకండ్ ఎంత అంటే వన్ వన్ త్రీ జీరో సో అది మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటానేమో దానికి ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ ఆడితే అంత వచ్చింది లేకపోతే అసలు థౌజండ్కి వెళ్ళాలంటే ఆ ఫైవ్ ఫైవ్ పాయింట్స్ టెన్ టెన్ పాయింట్స్ అంత ఈజీగా వచ్చేదే కాదు ప్లీజ్ ఈ రెడ్ కలర్ బాల్ బోనస్ బాల్ వచ్చినప్పుడు మాత్రం డబల్ డబుల్ పాయింట్స్ వస్తాయి కాకపోతే అది మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రం మనకంత బోనస్ బాల్ని ఎగ్జాక్ట్గా దాంట్లో పడేయడం మాత్రం కొంచెం కష్టం అని చెప్పాలి సో ఇక్కడ చూడండి యాక్చువల్లీ నేను ఇందాక చెప్పాను కదా నాకు ఎవ్రీ టైం అయితే వస్తుంది అని చెప్పేసి ఈ ఈసారి ఆడినందుకు ఓన్లీ ధని క్యాష్ వచ్చింది ఫిఫ్టీన్ రూపీస్ ఇదేంటి స్కోర్ ఎంత అయింది సిక్స్ థర్టీ రూపీస్ అయింది సిక్స్ థర్టీ పాయింట్స్ వచ్చాయి బట్ స్టిల్ నాకు ఓన్లీ ధనీ క్యాష్ వచ్చింది సో దీని గురించి నేను లాస్ట్లో మాట్లాడుకుందాం ఇది వదిలేసేయండి ఇది ఇది అయిపోయింది సో నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఆడలేదు ఓన్లీ ధనీ క్యాష్ వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి డాట్ గేమ్ డాట్ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి ఐ మీన్ నాకు చాలా నచ్చుతుంది ఈ గేమ్ కూడా ఓన్లీ పర్టికులర్ యాంగిల్లో పర్టికులర్ ఫోర్స్ తోటే కొట్టాల్సి వస్తుంది దీన్ని ఇది కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆడితే స్కోర్ చేయొచ్చు ఇప్పుడైతే మనకి ఇక్కడ ఈ మిడిల్ సెంటర్ పాయింట్లో పడేయడం కంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఇన్నర్ సర్కిల్ ఉంది కదండి ఇన్నర్ సర్కిల్లో ఆ మిడిల్లో ఉన్న రెడ్ దాంట్లో మీరు కనుక పాయింట్ చేస్తే కనుక షూట్ చేస్తే మీకు సిక్స్టీ పాయింట్స్ వస్తాయండి మీరు ఈ ఇన్నర్ సర్కిల్ లోపల ఇప్పుడు ఈ పైన ఎగ్జాక్ట్ టూ ఓ క్లాక్ టైంలో ఉన్న బ్లాక్ వచ్చేసి ట్వంటీ పాయింట్స్ వస్తాయి సో దాంట్లో మీరు రెడ్ కలర్ దాంట్లో కొడితే మీకు సిక్స్టీ పాయింట్స్ వస్తాయి సో దీనికి కూడా నాకు ఓన్లీ దని క్యాష్ రావడం జరిగింది ఈ నేను ఈ పర్టికులర్ వీడియో రికార్డ్ చేసిన టైంలో మాత్రం ఓన్లీ ఇప్పుడు ఎంత టూ హండ్రెడ్ సంథింగ్ ఎంతో అయింది పాయింట్స్ బట్ స్టిల్ నాకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ దని క్యాష్ మాత్రమే రావడం జరిగింది దాని రియల్ క్యాష్ అయితే రాలేదు దీంట్లో కూడా నా బెస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఉంది నాకు తెలిసి దీంట్లో మాక్సిమం త్రీ సిక్స్టీ చేయవచ్చు అనుకోండి ఎందుకంటే ఈవెన్ మీరు సిక్స్ ఆర్స్కి సిక్స్టీ సిక్స్టీ స్కోర్ చేసినా సరే త్రీ సిక్స్టీ మాత్రమే అవుతుంది సో నాకు ఒకసారి ఫైవ్ వచ్చినట్టునే ఒకసారి ఒకటి మిస్ అయింది సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను చాలా రోజులు ఆడలేదండి ప్యాక్ మ్యాన్ గేమ్ యాక్చువల్లీ చూద్దాం ఒకసారి ఆడి చూద్దామని చెప్పేసి ఒక టూ త్రీ టైమ్స్ ఆడాను దాని తర్వాత పర్లేదు ఏదో బాగానే ఉంది ఒకసారి చూద్దామని చెప్పేసి ఆడాను కాకపోతే నాకు ఇక్కడ దీంట్లో నచ్చింది ఏంటంటే ఈ ఏదైతే ఆరో మార్క్స్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారో ఇది అంత అక్యురేట్గా పని చేయట్లేదు అనిపించిందండి ఎందుకంటే నేను నేను క్లిక్ చేసిన టైంలో పోవట్లేదు ఐ మీన్ మరి నాకు ఇంతకుముందు ప్యాక్ మ్యాన్ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు మేబీ అంటే అది అది అట్లాగే వెళ్తుందా లేదనంటే ఈ ఈ ఆరో మార్క్స్ సరిగ్గా పని చేయట్లేదా లేకపోతే యాప్లోనే నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందా నాకు అర్థం కాలేదు గేమ్ అయితే బాగుంది ఈ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న దాన్ని రియల్ క్యాష్ వస్తుందని చెప్పాను కదా మీకు ఎక్కువ అమౌంట్ ఎక్కువ రియల్ క్యాష్ రావడం మాత్రం ప్యాక్ మ్యాన్ గేమ్లోనే వస్తుంది మీకు డాట్ గేమ్లో రాదు బాస్కెట్బాల్ గేమ్లో రాదు స్పిన్లో అయితే నాకు అసలు ఇంతవరకు లేదు రియల్ క్యాష్ అయితే ఈ మంత్ నేను స్టా ఫిఫ్త్ నుంచి అయితే స్టార్ట్ చేశాను కాబట్టి దీంట్లో మాత్రం మీకు ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత ఎక్కువ ఛాన్సెస్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఐ మీన్ దాని కూడా లిమిట్ ఉంది నేను వీడియో ఎండింగ్లో చెప్తా అని కదా సో నాకు ఇక్కడ చూడవచ్చు త్రీ రూపీస్ వచ్చాయి ఇది దాని దాని రియల్ క్యాష్ దీనికి మాత్రం మీకు ఇక్కడ దాని రియల్ క్యాష్ దాని దాని ఓన్లీ దని క్యాష్ అనేది మాత్రం మీకు ఇక్కడ ఇవ్వడు ఈ ప్యాక్ మ్యాన్ గేమ్లో సో త్రీ రూపీస్ వచ్చేసి దాని రియల్ క్యాష్ అనమాట సో మళ్ళీ ఒకసారి ఆడదామని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆడాను మళ్ళీ ఆడితే కనుక నాకు ఓన్లీ ఎంత వచ్చిందంటే మళ్ళీ త్రీ రూపీస్ వచ్చింది కాకపోతే క్రెడిట్ అయితే అవ్వలేదు నాకు మన వ్యాలెట్కి అయితే ఇది దాన్ని క్యాష్ అనుకుంటా సో నెక్స్ట్ ఇంకా ఉన్న రెండు గేమ్స్ ఏంటంటే ఒకటి పూల్ ఒకటి పేపర్ ఫ్లిక్ ఒకటి నాకు ఈ పూల్ బాగానే ఉంటుంది గేమ్ చాలా టైంపాస్ అవుతుంది కాకపోతే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే అసలు దాని రూల్స్ ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదండి బేసిక్గా ఒకటి మాత్రం తెలుసు స్ట్రైప్ బాల్స్ ఉంటాయి సాలిడ్ బాల్స్ ఉంటాయి ఒకటి కంప్యూటర్ ఆడుతుంది ఒకటి మనం ఆడతాం అంతవరకు బాగానే ఉంది అది నేను నా స్ట్రై నేను ఏదైతే అది ఫస్ట్ పడేస్తానో దాన్ని మీరు అవే బాల్స్ మీరు ఎంటైర్ ది గేమ్ మొత్తం అదే పడేయాలి అదంతా పడేసిన తర్వాత మన బాల్స్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ బాల్స్ ఉంటున్నాయి సర్లే లా లాస్ట్లో బ్లాక్ పడేద్దామని చెప్పేసి బ్లాక్ పడేస్తుంటే యూ లూజ్ అని చెప్పొస్తుంది నేను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ట్రై చేసినా యూ లూజ్ అని చెప్పేసి వస్తుంది స్టార్టింగ్లో అంతకుముందు ఏదైతే అది ఓన్లీ ధని కేస్ వచ్చే టైంలో కూడా ఆడేవాడిని అప్పుడు మాత్రం నేను చాలాసార్లు విన్నాను కాకపోతే అది ఎందుకు విన్నాను ఎట్లా విన్నాను నాకు అప్పుడు అంత గుర్తుకు లేదు సో ఇప్పుడు ఇప్పుడు ఆడితే మాత్రం ప్రచార అది లూజ్ అనే వస్తుంది సో ఇంకా దాన్ని ఆడడం కూడా బాగానేశాను ప్లస్ ఇంకోటి ఏంటంటే పేపర్ ఫ్లిక్ ఒకటి పేపర్ ఫ్లిక్ని అసలు దాన్ని ఆడేదో ఫ్యాన్ పెడతాడు అది అర్థం కాదు సాగదు అది హ్యాంగిల్ పెడతాడు సరిగ్గా పడనే పడదు దాంట్లో సో దాన్ని కూడా ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా ఆడడానికి అయితే ట్రై చేయలేదు సో ఇది ఓవరాల్గా మనకున్న సిక్స్ దాని క్యాష్ గేమ్స్ అయితే ఇవి సో ఇప్పుడు నేను నాకు నేను ఈ ఈ మంత్ ఫిఫ్త్ నుంచి ఆడడం స్టార్ట్ చేశానని చెప్పాను కదా నేను ఎంటైర్ ఐ మీన్ ఎంటైర్ మంత్ మొత్తం డే అయితే ఆడలేదు నేను ఏ రోజులు ఆడాను నాకు ఎంత వచ్చింది పర్ డే ఎంత వచ్చింది ఏ గేమ్కి ఎంత వచ్చింది అనేది మీకు ఇక్కడ చాలా క్లారిటీగా మీకు ఒక టేబుల్ వేసి కూడా చూపిస్తాను చూడొచ్చు సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందైతే నేను అనుకుంటున్నాను సో ఇక్కడ చూడండి నేను ఫిఫ్త్ నుంచి అని చెప్పాను కదా ఫిఫ్త్ మే రోజు నాకు టోటల్ వచ్చేసి ఇక్కడ నేను అమౌంట్ అని చెప్పాను కదా ఇది టోటల్ నా దాన్ని వ్యాలెట్లోకి వచ్చిన క్యాష్ అనమాట ఇది వచ్చేసి డేట్ ఫిఫ్త్ రోజు ఫైవ్ రూపీస్ సిక్స్త్ రోజు నైన్ రూపీస్ ఆ విధంగా ఎయిట్ ఫోర్ సిక్స్ అట్లా ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీ అట్లా వచ్చినాయి ట్వంటీ సెవెంత్ రోజు కూడా ఫోర్ రూపీస్ వచ్చింది ఇందులో ఇక్కడ చూడండి నాకు ఏ గేమ్లో ఎంత వచ్చిందని పక్కన ఇచ్చాను కదా సో బాస్కెట్బాల్ గేమ్లో ఎంటైర్ మంది ఐ మీన్ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు థర్టీన్ రూపీస్ వచ్చాయి డాట్ గేమ్లో థర్టీ ఫైవ్ రూపీస్ వచ్చాయి ప్యాక్మన్ గేమ్లో ట్వంటీ సెవెన్ రూపీస్ నాకు ఇక్కడ ఏంటి స్పిన్ వీల్లో నాకు ఏమీ రాలేదు నేను పేపర్ ఫ్లిక్ అయితే ఎట్లా కాలేదు పూల్ గేమ్ చాలాసార్లు ఆడాను కానీ నాకు ఎప్పుడు కూడా అది గేమ్ అయితే విన్ అవ్వలేదు నేను చాలా క్లారిటీగా చాలా మంచిగా ఆడాను బట్ స్టిల్ నాకు ఈ గేమ్ అయితే విన్ అవ్వడానికైతే ఆ రూల్స్ ఏంటో దాని కండిషన్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు సో ఇది ఓవరాల్గా దీని పరిస్థితి ఇక్కడ చూస్తే హయ్యెస్ట్ వచ్చేసి నాకు సిక్స్త్ రోజు వచ్చింది సిక్స్త్ మీ రోజు చూడండి నైన్ నైన్ రూపీస్ వచ్చాయి ఈ ఇందులో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే నేను మధ్యలో చెప్పాను కదా లాస్ట్లో చెప్తానని చెప్పేసి మీరు చూ చెక్ చేస్తే కనుక నేను బాస్కెట్బాల్లో మీ సిక్స్ సిక్స్ థర్టీ పాయింట్స్ స్కోర్ చేసినప్పుడు కూడా నాకు ఓన్లీ ధని క్యాషే రావడం జరిగింది రియల్ క్యాష్ అయితే రాలేదు అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడైతే త్రీ హండ్రెడ్ పాయింట్స్ తెచ్చుకున్నానో అప్పుడు నాకు ధని క్యాష్ ధని క్యాష్ కాకుండా రియల్ క్యాష్ కూడా రావడం జరిగింది అంటే నేను అనుకునేది ఏంటంటే వీళ్ళు బేసిక్గా వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉన్నా నాకైతే ఐడియా లేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు కొన్ని కొన్నిసార్లు వస్తుంది ఏంటి మీకు మీన్ మినిమం రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది అంటే మినిమమ్ బాస్కెట్బాల్ గేమ్ తీసుకున్నారు అనుకోండి మినిమమ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అట్లా స్కోర్ చేయాలి డాట్ గేమ్ అనుకోండి మినిమం హండ్రెడ్ అట్లా స్కోర్ చేయాలి మ్యాన్ అనుకోండి సంథింగ్ త్రీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ అట్లా స్కోర్ చేయాలి సో ఆ మినిమం అదైతే ఉన్నట్టుంది నాకు తెలిసినంత వరకు ఇంకోటి ఏంటనంటే పర్టికులర్గా మీరు త్రీ హండ్రెడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్లో త్రీ హండ్రెడ్ చేశారనుకోండి త్రీ హండ్రెడ్ నుంచి మీరు ఇంకా థౌజండ్ వరకు ఎంత చేసినా సరే మీకు ఐదర్ వన్ రూపీ కానీ లేకపోతే టూ రూపీస్ కానీ వస్తాయి అంతకుమించి రాదు సో నాకు పర్టికులర్గా దీని బాస్కెట్బాల్లో నాకు వచ్చిన హయ్యెస్ట్ అమౌంట్ వచ్చేసి టూ రూపీసే టూ రూపీస్ కంటే మీకు ఎక్కువ ఎక్కువ ఎప్పుడూ రాదు డాట్ గేమ్లో వచ్చేసి టూ రూపీస్ టూ రూపీస్ కంటే ఎక్కువ ఎప్పుడు రాదు మీకు ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి త్రీ రూపీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో బాస్కెట్బాల్లో టూ రూపీస్ హయ్యెస్ట్ వస్తుంది అండ్ డాట్ గేమ్లో వచ్చేసి మీకు హైయెస్ట్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ అయితే మీరు గెలుచుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ మ్యాన్లో వచ్చి నాకైతే ఇంతవరకు సిక్స్ రూపీస్ కూడా వచ్చింది త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ సిక్స్ రూపీస్ కూడా టూ త్రీ టైమ్స్ రావడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఏ గేమ్ ఎన్నిసార్లకు రియల్ క్యాష్ వస్తుంది అనేది నాకు నేను నేను ఇప్పుడు ఈ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సెవెంత్ డేట్స్ వరకు అన్ని డేట్స్లో నేను ఆ నేను యావరేజ్గా చెక్ చేశాను ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు మీరు ధనీ బాస్కెట్బాల్ గేమ్ తీసుకున్నారనుకోండి మీకు టూ టైమ్స్ కంటే ఎక్కువ రాదు రియల్ క్యాష్ అనేది అట్ ద సేమ్ టైం డాట్ గేమ్ తీసుకున్నారనుకోండి టూ టైమ్స్ కంటే ఎక్కువ రాదు రియల్ క్యాష్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ప్యాక్ మ్యాన్ అనుకోండి వన్ టైం ఓన్లీ వన్ టైమే వస్తుంది ప్యాక్ మ్యాన్ మాత్రం నాకు ఇంతవరకు వన్ డేలో టూ టైమ్స్ వచ్చిందైతే నాకు ఇంతవరకు రాలేదు పర్ డే వచ్చేసి ఓన్లీ వన్ టైమే వస్తుంది రియల్ క్యాష్ అనేది దాని తర్వాత మీకు ఓన్లీ ధని క్యాషే వస్తుంది ఎట్ ది సేమ్ టైం మీకు బాస్కెట్బాల్ అనుకోండి పర్ డే వచ్చేసి మీకు టూ టూ టైమ్స్ వస్తుంది ఒక్కొక్కసారి త్రీ టైమ్స్ వస్తుంది కాకపోతే మ్యాక్సిమమ్ టూ టైమ్సే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ప్లస్ డాట్ గేమ్ వచ్చేసి ఓన్లీ టూ టైమ్స్ మీకు పర్ డే వచ్చేసి టూ టైమ్స్ వస్తుంది మీకు ఇదైతే ఈవెన్ బాస్కెట్ బాల్ అయినా త్రీ టైమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ డాట్ గేమ్ మాత్రం మీకు అయితే త్రీ టైమ్స్ అయితే రాదు ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే వస్తుంది సో ఆ విధంగా నాకు నాకు ఫైవ్ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు మీకు ఇక్కడ చూడొచ్చు నేను మధ్యలో మధ్యలో స్కిప్ చేశాను సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆడలేదు లెవెన్ ట్వెల్వ్ ఆడలేదు థర్టీన్ నుంచి నైన్టీన్త్ మధ్యలో ఆడలేదు సో నార్మల్గా చూసుకుంటే నేను ఇప్పుడు ఈ ఎన్ని రోజులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదిహేను రోజులు ఫిఫ్టీన్ డేస్ ఆడితే నాకు సెవెంటీ ఫైవ్ రియల్ క్యాష్ అయితే వచ్చిందండి ఐ మీన్ అంత ఐ మీన్ అంత తక్కువ అమౌంట్ అయితే కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఉట్టుగానే ఏదో టైంపాస్కి గేమ్స్ ఆడితే సెవెంటీ ఫైవ్ రియల్ క్యాష్ రావడం అనేది అయితే అంత ఈజీ అయితే కాదు సో నాకు ఇది ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి అయితే నేను ఆడుతున్నాను అనమాట సో అంతకుముందు చాలా మధ్యలో ఇది నాకు తెలిసి ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి వీళ్ళు ఇట్లా రియల్ క్యాష్ అనేది అయితే ఇస్తున్నారు ఇది కూడా అసలు ఈ మరి ఎంతమందికి వస్తుందో ఎంతమందికి రావట్లేదో నాకైతే తెలీదు ఒకవేళ మీకు వస్తుంది ఎవరికైతే వస్తుంది ఎవరికైతే రావట్లేదు వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లస్ ఎవరికి ఎంత హైయెస్ట్ వచ్చిందో కూడా కమెంట్ చేయండి ఇన్స్పిరేషన్గా ఉంటుంది వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా విని ఉంటే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది ధని గేమ్స్ గురించి తర్వాత ఫర్దర్గా దీని గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే నేను మళ్ళీ మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్